ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తుంటే కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బ్యారేజ్ వద్ద 11,40,776 క్యూసెక్లకు వరద చేరుకుంది. ఇంత భారీ స్థాయిలో వరద రావడం ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో ఇదే మొదటిసారని చెప్పి చెబుతున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ వద్ద 70 గేట్లు ఎత్తిన అధికారులు 2 ప్రమాద హెచ్చరికని జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ఫ్లో అవుట్ఫ్లో 11,39,351 క్యూసెక్లుగా ఉంది. విజయవాడలోని రైల్వే బ్యారేజీకి 3 అడుగుల దూరంలో ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. వరద నీరు పెరిగితే రైల్వే ట్రాక్ పైకి నీరు చేరే అవకాశం ఉంది. అటు కృష్ణానదికి వరద పోటెత్తుండటంతో కర్కట్ అంచు వరకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అటు కృష్ణమ్మకు వరద పోటెత్తడంతో బోట్లు కొట్టుకొచ్చేస్తున్నాయి. ఎగు నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు వరద ప్రవాహంలో 4 బోట్లు కొట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు రికార్డు స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి 11.25 లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ కనకదుర్గమ్మ వరద మీదుగా ప్రవహిస్తున్న లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. 2009లో వచ్చిన వరద ఉధృతి కంటే అదనంగా వరద వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజీకి 2009లో 11.10 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చింది. అయితే ప్రస్తుతం 2009 నాటికంటే 15,000 క్యూసెక్ల నీరు ఎక్కువగా ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో వస్తుంది. సో మొత్తానికి వరద సహాయం కోసం ఎక్కడైతే హెల్ప్లైన్ నెంబర్లు ఉన్నాయో ఆ నెంబర్లు ఒకసారి మహాన్యూస్ ఇప్పుడు ప్రకటించబోతోంది. మీకు ఎక్కడ ఎప్పుడు ఎలాంటి వరద సహాయం కానీ ఏదైనా సరే ఆహారం సరఫరా అంశంలో కానీ అలాగే సేఫ్టీ ప్రికాషన్స్ అంశంలో కానీ ఏమన్నా మీకు సహకారాలు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్లు మేము ప్రకటించబోతున్నాం. కృష్ణా జిల్లాల సంబంధించి 08672252572, అలాగే గుంటూరు జిల్లా వాసులకైతే 08632234014, అలాగే అనకాపల్లి జిల్లా వాసులకి 08924226599, కోనసీమ జిల్లా వాసులకైతే 08856293104, అలాగే తూర్పుగోదావరి జిల్లా వాసులకి 8977935609, పశ్చిమ గోదావరి జిల్లా వాసులకి 08816299219, అలాగే ఏలూరు జిల్లా వాసులకి 18002331077, ఎన్టీఆర్ జిల్లా వాసులకి 08662575833, శ్రీకాకుళం జిల్లా వాసులకి 08942240557, మన్యం జిల్లా వాసులకి 08963293046, విజయనగరం జిల్లా వాసులకి 08922369947, బాపట్ల జిల్లా వాసులకి 8712655881. మొత్తానికి బెజవాడ కానీ చుట్టుపక్కల అన్ని జిల్లా వాసులకి కానీ ఏమన్నా సహాయం కానీ ఏమన్నా పునరావాస కేంద్రాలకు సంబంధించిన అంశంపై మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా మహాన్యూస్ సంసిద్ధంగా ఉంది. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు 9989898989కి మీరు గనక మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఫోన్ చేసినా కూడా మహాన్యూస్ సంసిద్ధంగా ఉంది. ఎప్పటికప్పుడు మీరు పంపించే మీరు అడిగే ఎలాంటి వివరాన్నైనా సరే గవర్నమెంట్కి చేరవేస్తుంది మహాన్యూస్. అటు వరద బాధితులకి సహాయం అందించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే విజయవాడకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా 10 NDRF బృందాలు వచ్చాయి. తమిళనాడు నుంచి 3 బృందాలు, పంజాబ్ నుంచి 4 బృందాలు, ఒడిశా నుంచి NDRF బృందాలు విజయవాడకు చేరుకుని
సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. పవర్ బోట్లు, రెస్క్యూ పరికరాలతో బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో 8 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పనిచేస్తున్నాయి. అలాగే వాయుమార్గం ద్వారా కూడా సహాయక చర్చల్లో చాపర్ పాల్గొంటోంది. ప్రజలు భయాందోళనకు గురి కావద్దని అటు ప్రభుత్వం, ఇటు విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్ట్లు, మ్యాన్ హోల్స్కి దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.